నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అతి శక్తివంతమైన వారాహ్యమ్మవారి బీజమంత్రం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నామండి. నిజంగా చాలామంది అండి, అక్క నాకు ఎన్నో కష్టాలున్నాయి, మీరు చెప్పే మంత్రాలు పరిహారాలు చేస్తున్నామక్క, మాకు ఇంకా కూడా కష్టాలు తీరలేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి, ఈ మంత్రం నిజంగా మనకి చాలా శక్తివంతమైన ఒక మంత్రం అని కూడా చెప్పవచ్చు. మనకి వజ్రఘోషం అనే మంత్రం అనేది ఎలా అయితే పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తుందక్క ఈ మంత్రం అని మనకి ఎంతోమంది కమెంట్స్ చేస్తూనే ఉన్నారండి. అందువల్ల ఈరోజు మీ అందరికీ కూడా నేను ఇది తెలియజేస్తున్నానండి. అంటే ఈ మంత్రం ఉపయోగించడం వల్ల ఒక భక్తురాలికి అమ్మవారు చూపించిన ఒక అద్భుతాన్ని కూడా మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన వీడియోస్ ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయని, ఎంతోమంది సంతోషంగా మనకి మంచి మంచి విషయాలన్నీ కూడా అండి, అంటే వాళ్ళ వాళ్ళ కమెంట్స్ మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట. అటువంటి కమెంట్స్లో ఈరోజు మీకు ఒక కమెంట్ని నేను చూపిస్తానండి. ఇంకా ఆ మెసేజ్ ఏంటో చూడడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము. మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి, పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారు. నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 6303087995. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆ కమెంట్ ఏంటో చూద్దామండి. అక్క మీరు పంచమీ తేదీ రోజున చెప్పినట్టుగా వాటర్ పరిహారం అనేది నేను చేశానక్క, నాకు రూమ్ రెంట్ కట్టడానికి కూడా మనీ లేక ఆ మనీ రావాలి అని చెప్పి నేను చేసుకున్నాను. నాకు 3 డేస్లోనే మనీ వచ్చిందక్క, నిజంగా చాలా వరకు కూడా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అమ్మవారిని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక ఆవిడ మనకి మెసేజ్ చేశారండి. నిజంగా వాటర్తో పరిహారం అనే ఒక వీడియోని నేను ఇప్పుడు రీసెంట్గా పెట్టానండి మన ఛానల్లో. మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నిజంగా ఏ పరిహారమైనా అండి ప్రతి రోజు కూడా మనకి ఎలాంటి అద్భుతమైన రోజులు ఉన్నాయి, ఈ రోజుల్లో ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అనేది కూడా, పంచమి తేదీ రోజు ఏం చేయాలి, పౌర్ణమికి ఏం చేయాలి అనే విషయాన్ని మనం చెబుతూనే ఉన్నామండి. అలాంటి ఒక విషయాన్ని మీకు ఏ పరిహారం అయితే చేయడానికి ఈజీగా అనిపిస్తుంది, నమ్మకంగా కలుగుతుందో అప్పుడు ఆ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. నిజంగా అద్భుతాలు అనేవి ఇలాగే మీ అందరికీ జీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనం అమ్మవారి మంత్రాలని బీజాక్షరాలని చూస్తూనే ఉన్నాము అక్క. మేము నిజంగా వజ్రఘోషం అనే మంత్రం మాకు హెల్త్ బాగున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడిందక్క. అలాగే ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రం గురించి అండి ఒక ఆవిడ మనకి ఒక మెయిల్ చేశారనమాట. ఆవిడ ఏమంటున్నారనంటే, నిజంగా ఆవిడ అండి వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగున్నప్పుడు చాలా వరకు కూడా కష్టపడ్డామక్క, మేము హెల్త్ ఇష్యూ అనేది సరవ్వలేదు, మేము ఇంతవరకు కూడా మీ వీడియోస్ చూడలేదు, మాకు వజ్రఘోషం అనే మంత్రం గురించి కూడా మాకు తెలియదక్క, మేము ఇంతకుముందు మీరు పెట్టినప్పుడు ఈ మంత్రాన్ని మేము చూసామక్క. మాకు నిజంగా ఆ మంత్రాన్ని నేను ఆ రోజు ఊరికినే వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను, మనసు బాగోక అమ్మవారిని తలుచుకుంటూ ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు ఈ మంత్రం అనేది కనిపించిందక్క. నిజంగా మా హస్బెండ్కి ఒంట్లో బాగోలేదు, హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఆపరేషన్ చేసే తీరాలని అన్నారు. ఆపరేషన్ చేయాలి అని అంటే ఆయన కొంచెం హెల్త్ పరంగా బాగోపోవడం వల్ల చాలా భయపడుతూ ఉన్నారు, హెల్త్ ఏమైపోతుందో అంటే గ్యారంటీ చెప్పలేమండి, 50-50 అని అన్నట్టుగా చెప్పారు. అటువంటి సమయంలో నాకైతే అసలు చాలా బాధ అనిపించిందండి, భయం వేసింది, ఏం చేయాలని తెలియలేదు నాకు. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళి నేను ఒక దీపారాధన, అమ్మవారి ఫోటో కూడా మాకు లేదక్క, అప్పుడే మేము ఈ వీడియో చూడడం అనేది ఫస్ట్ అనమాట. ఇంకా అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదు, ఎలా చేయాలా ఏంటి అని కూడా తెలియదు. మీరు వీడియోలో చెప్పినట్టుగా అమ్మవారిని తలుచుకొని ఒక దీపారాధన చేస్తే చాలు అని అన్నారు. నెయ్యితో దీపారాధన, మా ఇంట్లో ఎర్రటి ఒత్తులు కూడా ఉన్నాయక్క, అంటే కుంకుమతో చేసిన ఒత్తులని మా అత్తగారు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, అందువల్ల అలాంటి ఒత్తులతో ఒక 2 ఒత్తులు వేసి నెయ్యితో దీపారాధన వెలిగించి ఉత్తరం దిక్కుగా కూర్చొని ఆ దీపం ముందు ఆ దీపారాధనని నేను అమ్మవారిగా తలుచుకొని నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని, అంటే నేను మంత్రం ఏంటో చూపిస్తానండి, ఆ మంత్రాన్ని నేను ఒక 5 సార్లు అనుకున్నానక్క.
నాకు నిజంగా అక్క 5 డేస్లోనే అసలు మళ్ళీ కూడా నేను హాస్పిటల్కి వెళితే నిజంగా అక్కడ వచ్చేసి ఏం ఆపరేషన్ అనేది ఏం అవసరం లేదమ్మా. హెల్త్ పరంగా మీ ఆయనకి కూడా నయమైపోయింది. మీరు చక్కగా కూడా మీ ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళచ్చు, మెడిసిన్స్ ఇస్తాను, ఆ మెడిసిన్స్ వాడండి సరిపోతుంది అని. నిజంగా ఆ ఆపరేషన్కి 1-7 లాక్స్ వరకు కూడా అవుతుందని అన్నారక్క. నిజంగా ఒక మెడికల్ మిరాకిల్ అమ్మా ఇది. మళ్ళీ కూడా స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ చేసి చూద్దామని వాళ్ళే అన్నారు, మేము కూడా ఏం చెప్పలేదు. 5 డేస్ అక్క నేను ఇలాగా ఒక దీపాన్ని అమ్మవారి ముందు 5 డేస్ రోజు కూడా సాయంత్రం పూట ఇంటికి వెళ్ళగానే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా అది హోరా సమయంలో 8 నుంచి 9 వరకు హోరా సమయంలో నేను ఒక దీపారాధన వెలిగించి ఇలాగా ఈ మంత్రాన్ని 5 సార్లు అనుకునేదాన్నక్క. 5వ రోజు ఖచ్చితంగా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకైతే ఒక అద్భుతం చూపించారన్నమాట అమ్మవారు. ఇంకా మీరు ఆపరేషనే చేయాల్సిన అవసరం లేదమ్మా, 1 పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు, మీరు ఇలాగా వచ్చేసి మెడిసిన్స్ వాడండి అని చెప్పేసి అని అన్నప్పుడు అసలు మేము ఒకళ్ళనొకళ్ళు అసలు ఈ అమ్మవారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదక్క, అందుకని ఈ మెయిల్ పంపిస్తున్నాను అని. నిజంగా అండి, అద్భుతాలు అమ్మవారు చేసే అద్భుతాలు చాలా వరకు కూడా ఉన్నాయండి. అందువల్ల ఈరోజు చూపించే ఈ మంత్రం అండి, ఆ మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ మంత్రం ఏంటో చూడండి ఫ్రెండ్స్. రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః. రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః అనే ఈ మంత్రాన్ని దీపారాధన ముందు కూర్చొని 5 సార్లు రోజు అనుకుంటూ ఉండేదన్నక. ఒక కొంచెం పట్టిక బెల్లం కానీ బెల్లం కానీ ఏదైనా సరే నైవేద్యం ఏది ఉంటే అది పెట్టేదాన్ని, లేదంటే 1 గ్లాస్ పాలుంటే పెట్టేదాన్ని. అంతేనక్క, ఇంకేమీ నేను పెద్దగా చేయలేదు అమ్మవారికి. నిజంగా ఈ రోజులలో అమ్మవారు ఇలా చేస్తే పలుకుతారు అనేది మీరు చెబుతున్నప్పుడు కొత్తలో నేను నమ్మేదాన్ని కాదు, కానీ నిజంగా నా జీవితంలో అద్భుతం చేశారక్క మా ఆయన విషయంలో అని చెప్పేసి ఆవిడ చెప్పినప్పుడు చాలా నిజంగా నాకు కూడా షాకింగ్ అనిపించిందండి. నిజంగా మంత్రాలు కానీ అమ్మవారి మీద నమ్మకం అనేది నిజంగా రాను రాను రెట్టింపు అవుతుందండి ఎవరికైనా సరే. అందువల్ల మీకు ఇంకా కూడా కష్టాలు తీరలేదక్క నాకు. మీరు చెప్పే మంత్రాలు ఎంతోమందికి పనిచేస్తున్నాయి, నాకు ఇంకా పనిచేయలేదని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని నిజంగా అండి మీరు వరుసగా 5 రోజులండి, 1 మంగళవారం కానీ 1 శుక్రవారం కానీ స్టార్ట్ చేసుకొని ఏదైనా 1 కష్టం ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఒకసారి అనుకొని చూడండి ఫ్రెండ్స్. రోజుకు 5 సార్లు అనుకోండి, 5 రోజుల్లోనే ఎలాంటి 1 కష్టమైనా సరే హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ ఎలాంటి విషయమైనా తీరిపోతుందండి. మనం ఇంకా సందేహపడాల్సిన అవసరం అనేదే లేదు. నా కష్టం తీరలేదు అక్క ఇంకా కూడా అని బాధపడాల్సిన అవసరం అనేదే ఉండదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.